రుచికరమైన సీమ వంకాయ కొబ్బరి వేపుడు తయారు చేసుకునే విధానం. సీమ వంకాయ ఇలా ఉంటుంది. దీన్ని కొన్ని ప్రాంతాల్లో బెంగళూరు బ్రింజాలను కూడా అంటారు. ఈ సీమ వంకాయని కట్ చేసి చూస్తే లోపల మనకి ఇలా ఉంటుంది. ఈ తెల్లటి భాగాన్ని విత్తనాన్ని తీసేసేయాలి. నేను తెల్లటి భాగాన్ని తీసేశాను. చూడండి, లోపల ఇలా ఉంటుంది. వీటిని కూరలో ఉపయోగించకండి, కూర చేదుగా అయిపోతుంది. ఇలా దీని మీద ఉండే స్కిన్ కూడా పీల్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని మనకి ఏ విధంగా ముక్కలు కావాలో ఆ విధంగా ముక్కలు కట్ చేసుకొని కూరకు ఉపయోగించుకోవచ్చు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు ఎండుమిరపకాయలు వేసుకొని పోపును బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పోపు బాగా ఫ్రై అయిపోయింది కదా. నేను సీమ వంకాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఎర్రగడ్డ ముక్కలు, కరివేపాకు. ఎర్రగడ్డ ముక్కలు కూడా సీమ వంకాయ ముక్కల్లాగా చిన్న సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఎర్రగడ్డ ముక్కల్ని, కరివేపాకుని పోపులో వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయ్యాక అందులో కాస్త పసుపు వేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో సీమ వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. అవి కూడా పోపులో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు వేసుకోండి. మనం కొబ్బరి మిక్సీలో వేసుకుంటాము, అందులో కాస్త వేసుకుంటాము ఉప్పు. అందుకోసం ఇందులో చాలా తక్కువగా ఉప్పు వేసుకోండి. కడాయికి మూత పెట్టి స్టవ్ సిమ్లో ఉంచి ఉడికించుకోండి. అది అలా ఉడుకుతూ ఉంటుంది. మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి ముక్కలు, కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర వేసుకొని ఇందులో కాస్త ఉప్పు వేసుకొని నీళ్లు వేయకుండా ఇలా కోర్సుగా వేసుకోవాలి. మధ్యలో ఒకసారి మరలా మూత తీసి అటు ఇటు కలుపుకొని మూత పెట్టి మరలా ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే మనకి సీమ వంకాయ ముక్కలు చక్కగా ఉడికిపోయి ఉంటాయి. చూడండి, ఇలా చూసామంటే తెలుస్తుంది. ఇప్పుడు అందులో మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకొని కడాయిలో వేసుకొని ఒక్కసారి కలుపుకొని మరలా మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోండి. తర్వాత మూత తీసి చూసామంటే మనకి కూర చక్కగా రెడీ అయి ఉంటుంది. చూడండి, వేపుడు ఎంత చక్కగా ఉందో, చాలా మంచి వాసన వస్తుంది. తర్వాత దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని రోటీకి ఉపయోగించుకోవచ్చు. నాకు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ వేపుడు వేసుకొని తినడం చాలా ఇష్టం నాకు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇది చాలా రుచిగా ఉంటుంది. మనం ఎప్పుడు రిచ్గా చేసుకుంటాం కదా మసాలాలు వేసుకొని, కాజు, కొబ్బరి, గసగసాలు పేస్ట్లాగా చేసుకొని
కుర్మాలాగా చేసుకుంటాం కదా, ఇలా రిచ్గా ఉండే కూరల్ని రోజూ తింటే మన ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి ఇలా సింపుల్గా ఉండే కూరల్ని తయారు చేసుకొని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. సీమ వంకాయను ఉపయోగించి సాంబారు, పప్పు, రసం చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, ఇలా రకరకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో నేను వీడియోస్లో పెట్టున్నాను, చూడండి, చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.